సహోదరిమల్లారా, అల్లా సుబ్హానహు వ తాలా ఖురాను గ్రంథంలో ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, యా అయ్యుహల్లదీన ఆమను అని, ఓ విశ్వసించిన ప్రజలారా అని అల్లా సుబ్హానహు వ తాలా ఏవైతే ఖురాను గ్రంథంలో మనకు ఆజ్ఞాపించారో, ఆజ్ఞల్లో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కూడా సమానులే. ఆజ్ఞలో అందరూ కూడా వస్తారు. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ హక్క తుఖాతి. అల్లా సుబ్హానహు వ తాలా ఖురాన్ గ్రంథంలోని ఆల ఇమ్రాన్లో ఆజ్ఞాపించారు, ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహకు భయపడిన విధంగా మీరు అల్లాహకు భయపడండి అని. అయితే ఇక్కడ అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఏదైతే యా అయ్యుహల్లదీన ఆమను అని ఆజ్ఞాపించాడో, అందులో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా ఇందులో సమానులే, వారు కూడా ఇందులో వస్తారు. అయితే కొన్ని బాధ్యతలు మరియు కొన్ని ఆజ్ఞలు అల్లా అజ్జవజల్ల స్త్రీలకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అందులో అల్లా సుబ్హానహు వ తాలా వారి యొక్క మాటను లేదా వారి యొక్క పదాలను సేగను కూడా మనకు తెలపడం జరిగింది. అలా అల్లా సుబ్హానహు వ తాలా మనకు ఆజ్ఞాపించడం జరిగింది. మొదటిగా అల్లా సుబ్హానహు వ తాలా పైన విశ్వసించడము, సత్కార్యాలు చేయటము, మరియు ఏ అల్లాహ్ పైన విశ్వసించడం జరిగిందో, సత్కార్యాలు చేస్తున్నారో వాటిని ప్రజలకు తెలియచేయటము, మరియు ఈ యొక్క మార్గంలో సహనం పాటించడము, ఇది ప్రతి ఒక్క ముస్లిం పురుషులపైన మరియు ప్రత్యేకంగా స్త్రీలపైన కూడా బాధ్యతగా ఉంది, విధిగా ఉంది. దీన్ని అల్లా సుబ్హానహు వ తాలా సూరతుల్ ఆసర్లో తెలపడం జరిగింది. వల్ ఆసర్ కాలం సాక్షిగా మానవులందరూ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. విశ్వసించిన వారు, సత్కారాలు చేసేవారు, మరియు పరస్పరం ప్రోత్సహించుకునేవారు, సత్యం గురించి ప్రోత్సహించుకునేవారు, మరి ఈ మార్గంలో సహనం పాటించేవాళ్ళు. అంటే ఎప్పటి వరకైతే ఒక ముస్లిం స్త్రీ అల్లా అజ్జవజల్ల పట్ల విశ్వాసము మరియు సత్కార్యాలు మరియు అదేవిధంగా ఈ యొక్క ఏ విశ్వాసాన్ని ఆమె అల్లాహ్ పైన ఉంచిందో, ఆ విశ్వాసాన్ని ఇతరులకు తెలియచేస్తూ సహనంతో ఉండదో, వారు నష్టం పోతారు. కలిగిన వాళ్ళు నష్టం నుండి అల్హమ్దులిల్లా బయటపడతారు, వారు సఫలీకృతులవుతారని. కాబట్టి ఒక ముస్లిం స్త్రీ పైన ఉన్న బాధ్యత మొదటి ఒక విధి ఏంటంటే అల్లా అజ్జవజల్ల పైన విశ్వసించటము. వీటన్నిటికంటే ముందు గొప్ప బాధ్యత ఏంటి అంటే ఈ యొక్క ఈమాన్, అమల్ సాలిహ్, మరియు తవాస బిల్ హక్, తవాస బిస్ సబ్ర్. ఈ నాలుగు పనులు కూడా, ఇవన్నీ కూడా ఏ మార్గంలో, ఇల్మ్ యొక్క మార్గంలో కావాలి. అంటే ఇల్మ్, షరీ ఇల్మ్, ధార్మిక విద్య వెలుగులో కావాలి, ఆధారాల వెలుగులో కావాలి. కాబట్టి ఇస్లాం స్త్రీ యొక్క మొట్టమొదటి ఒక విధి బాధ్యత ఏమిటంటే తాను అల్లా అజ్జవజల్ల గురించి అత్యధికంగా అధ్యయనం చేయడము. ఇది వారి యొక్క బాధ్యత. అల్లా సుబ్హానహు వ తాలా ఏదైతే అసర్ తర్వాత మళ్ళీ అల్లా సుబ్హానహు వ తాలా ముస్లిం స్త్రీలను ఉద్దేశించి ఏదైతే అల్లాహ్ తాలా ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ సూరే తౌబా 71-72 ఉంది. అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేశాడు, వల్ ముమినూన వల్ ముమినాతు బఅదుహుమ్ ఔలియా ఉ బఅద్. ముస్లిం పురుషులు మరియు ముస్లిం స్త్రీలు ఒకరికొకరు పరస్పరము వాళ్ళు సహాయ సహకారాలు అందించుకునేవాళ్ళు. ముఆవినీన్, వలి అంటే సహాయకులు అని, వారు పరస్పరం తోడ్పాటును అందించుకునేవాళ్ళు అని. అంటే ముస్లిం స్త్రీలు ముస్లిం స్త్రీలలో, ముస్లిం పురుషులు ముస్లిం పురుషులకు వారు ఒకరికొకరు తోడ్పాటు, స్నేహితులు, మిత్రులు, వలి అని అల్లా సుబ్హానహు వ తాలా తెలపడం జరిగింది. అయితే ఇక్కడ అల్లా సుబ్హానహు వ తాలా వల్ ముమినాత్ అని స్త్రీలను ఉద్దేశించి, ముస్లిం స్త్రీలను సహోదరములను ఉద్దేశించి అల్లా తాలా చెప్పడం జరిగింది. వారి యొక్క బాధ్యతలు ఏంటి అనేది ఇక్కడ అల్లాహ్ తాలా స్పష్టంగా తెలపడం జరిగింది. యఅమురున బిల్ మారూఫ్ وينهون عن المنكر ويقيمون الصلاة ويؤتون الزكاة ويطيعون الله ورسوله. الله سبحانه وتعالى سورة التوبة 71వ వచనములో ముస్లిం స్త్రీలపైన ఉన్న బాధ్యతలను ఇక్కడ తెలపడం జరిగింది. ఐదు బాధ్యతలు అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అయితే ఈ బాధ్యతలు ఏవైతే ఉందో, సూర్య అసర్ వెలుగులో ఏవైతే విషయాలు విన్నామో అవి కానివ్వండి, లేదా ఇప్పుడు తెలుసుకున్న ఈ విషయాలు కానని ఇక చెప్పుకునే పోయే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎలా, మొదటి షరతు ఏంటంటే జ్ఞానం వెలుగులో అయి ఉండాలి, షరీఇల్మ్ వెలుగులో ఉండాలి. అంటే అల్లా సుబ్హానహు వ తాలా మనందరికీ జ్ఞానం ఆర్జించడం, తలబుల్ ఇల్మ్ ఫరీదతున అలా కుల్లి ముస్లిం,
ధార్మిక విద్యను ఆర్జించడం ప్రతి ముస్లిం పైన విధిగా ఉంది. ఇక్కడ ముస్లిం అంటే ముస్లిం స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ధనికులు, పేదలు అందరూ వస్తారు. కాబట్టి మొట్టమొదటి బాధ్యత ఇల్మ్ నేర్చుకోవాలి. ధార్మిక విద్య ఆర్జన మొదటి బాధ్యత ఉంది. ఆ తరువాతనే తను ఇస్లాం అంటే ఏంటి, ఇస్లాం అనే పదానికి అర్థం ఏంటి, ఈమాన్ అంటే ఏంటి, ఎహ్సాన్ అంటే ఏంటి, అల్లా పట్ల హక్కులేంటి, దాసుల పట్ల హక్కులేంటి, ఇస్లాం ఉన్న మౌలిక అంశాలు ఎన్ని, విశ్వాస విధులు అర్కానుల్ ఈమాన్ ఎన్ని, ఇలా ప్రతీది కూడా తను తెలుసుకోగలుగుతుంది. ఈ విధంగానే ఇప్పుడు మనకున్న బాధ్యతలను కూడా తెలుసుకోగలుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా జ్ఞానం వెలుగులో, వహీ వెలుగులో, ధార్మిక విద్యను ఆర్జిస్తూ వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది నిబంధన ఏంటి, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుసాహా. అల్లాహ్ సుబ్హాన వ తాలా ఇక్కడ మనకు ఒక విషయాన్ని తెలియజేశారు, ఎంత భారాన్ని మోయగలుగుతారో అంతే భారాన్ని అల్లాహ్ తాలా మనిషి పైన విధించడం జరిగింది. ఇక అల్లాహ్ అజ్జా జల్లా స్త్రీ పురుషులను ఏదైతే పుట్టించడం జరిగిందో, వారి శరీర ఆకృతి కానివ్వండి, బాధ్యతలు కానివ్వడం జరిగిందో, అల్లాహ్ తాలా అది కూడా అలానే ఇవ్వడం జరిగింది. శారీరక దృఢత్వం పరంగా పురుషుడు కాస్త బలంగా ఉంటారు, శారీరక దృఢత్వం పరంగా స్త్రీ కాస్త బలహీనంగా ఉంటుంది పురుషుని యొక్క విధంగా పోల్చుకున్నట్లయితే. కానీ కొన్ని బాధ్యతలు సమానంగా ఉంటాయి, కొన్ని బాధ్యతలు పురుషులపై కాకుండా స్త్రీలపైనే వేయడం జరిగింది. ఇలాంటి యొక్క ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కూడా ఎంత భారము స్త్రీ మోయగలుగుతుందో అంత భారము, ఎంత భారం పురుషుడు మోయగలుగుతాడో అంతే భారాన్ని, అంతే బాధ్యతను ఇస్లాం వారిపైన వేయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే అల్లాహ్ సుబ్హాను వ తాలా ఖురాన్లో తెలపడం జరిగింది, ఫత్తఖుల్లాహ్ మస్తతఅతుమ్, అల్లాహ్ తాలాకు వీలైనంత ఎక్కువగా అల్లాహకు భయపడుతూ ఉండండి, సాయశక్తులు అల్లాహకు భయపడుతూ ఉండే ప్రయత్నం చేయండి అని. సోదరులారా, సోదరిమల్లారా, ఇప్పుడు నేను చెప్పుకునే అంశాలకు ముందుగా ఈ కొన్ని షరతులు ఉన్నాయి. అంటే మనం ఏదైనా కూడా ధార్మిక విద్యా వెలుగులోను, మరి అదేవిధంగా అల్లాహ్ సుబ్హాను వ తాలా మనకి ఎంత జ్ఞానం ఇచ్చారో, మరి ఏ పరిధులు పెట్టాడో, ఆ పరిధులకు అనుగుణంగానే మనం ఈ యొక్క బాధ్యతను నెరవేర్తించాల్సి ఉంటుంది.